తండ్రి కొడుకుల పాలనలో రాష్ట్ర ప్రజలు ఎన్ని కష్టాలు అనుభవించారో ప్రజలకు తెలుసని నెల్లూరు జిల్లా కొవ్వూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కొడవలూరు మండలం చింతచెలిక బ్రహ్మరెడ్డిపాలెం గండవరం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి ఆడాల ప్రభాకర్ రెడ్డితో కలిసి జరిగిన ప్రచారంలో వారికి అడుగడుగున హారతులతో ఘనస్వాగతం పలికారు. వైసీపీ అధికారానికి వస్తే వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు 3,000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ప్రకృతి కూడా కనికరించదన్నారు. వర్షాలు లేక కరువు వస్తుందన్నారు. కార్యక్రమంలో వి చలపతిరావు, నర్సారెడ్డి, రంగారెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, గంధం శేషయ్య, రాజేష్ పాల్గొన్నారు. ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలేదు. ఒక్కసారి ఆలోచించే మన ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రం కొత్త రాష్ట్రం బాగుంటుంది, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేస్తారు. మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. పాదయాత్ర చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. పాదయాత్రలో అనేక సమస్యలు వచ్చాయి. అన్ని వర్గాల వారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకున్న విషయం కూడా మీకు అందరికీ తెలుసు. నవరత్నాల కార్యక్రమాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల కార్యక్రమం ప్రకటనతో ప్రజల్లో కూడా ఒక ఆలోచన వచ్చింది. నవరత్నాలే జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు. గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన, ఆయన చేసిన వాగ్దానాలు అన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. నోటికొచ్చిన వాగ్దానాలన్నీ చేశాడు అధికారంలోకి రావడానికి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మర్చిపోయాడు. ఆయన కొడుకును ఒక్కడనే చూసుకుంటూ, ఆయన కొడుకును ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిని చేయాలన్నా, పాపం ఆ కొడుకు చూస్తే పప్పు ముద్ద. మొన్న మంగళగిరిలో ఎన్నికల నామినేషన్ వేసేటప్పుడు బయటకు వచ్చిన పాటు పత్రికల వారు మీకు ఎంత మెజారిటీ వస్తుంది అని అడిగితే 5 లక్షలకు పైన మెజారిటీ వస్తుంది అని చెప్పాడు. అటు ఉండే ఓట్లు 2,20,000. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.